ఫోటోషూట్ ప్రిపరేషన్స్ హలీం డబ్బా బాగానే ఉంది. హలీం ఉంది, స్వీట్స్ పంచుతాం రంజాన్ కి. స్టార్స్ మూన్స్ ఒక్క మూన్ ఒక్కటి ఉంటే సరిపోతుందా? మూన్ స్టార్స్ మధ్యలో ఉంటుంది కాబట్టి స్టార్స్. ఇంకొంచెం మూన్ ని సెట్ చేస్తే బాగుంటుందేమో. ఓకేనా? కొంచెం చిన్నగా ఈ స్టార్ కూడా పెడదాం. పాప స్టార్ పెద్ద మూన్. ఓకే నైస్. ఎట్లేస్తావు? వేయొచ్చు కదా నువ్వే. మానుషి బేగం అంతే ఉంటదా? అంతే మరి. అయ్యో నీ మొత్తం వస్తుంది అనుకున్నా. కాటుగా పెట్టొచ్చు కదా. ఇక్కడ పెడతారు అది కళ్ళు పడితే మళ్ళీ. ఐబ్రోకి లైట్ గా పెట్టు. కన్నట్టు మంచిగా ఉంది, ఇట్లానే నీట్ గా ఉంది. నువ్వు కూడా వేరే డ్రెస్ వేసుకోకపోయినా? బాగుందా? హే క్యూటీ అమ్ము, మూన్ని తీసేసుకుంటుంది చిట్టు తల్లి. అమ్మో ఎంత కష్టపడాలమ్మా నీ కోసం. మంచి దొరికిందే బట్ మంచి నోట్లకు కూడా అంటది. అవునా? టేస్ట్ చేసింది ఆల్రెడీ.
మీ ముగ్గురం దిగుతాము పిన్ని తోటి దిగింది ఈ రోజు అమ్మ నాన్నతో దిగొద్దా కుల్లు కుల్లు అలానే కుల్లు అలా ఎప్పుడో ఒక కార్ దిగినానికి ఒక కార్ కుల్లు కుంటాడు హాయ్ చెప్పండి అందరికి హలో అందరికీ నమస్తే ఈ పాప ఫోటోషూట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏ కులమైనా ఏ మతమైనా అందరూ ఒక్కటే అని మెసేజ్ ఇద్దామన్నట్టు ఆరోజు రంజాన్ ఆరోజు పాపది షూట్ చేసామన్నమాట ఫోటోషూట్ అంటే అంతకుముందే మేము షాపింగ్ చేసినప్పుడు బ్లాక్ కలర్ బుర్కా టైప్ది ఏదైతే తలకి వేసిందో అది నాకు బాగా నచ్చింది అద్వితి ముందు నుంచి అది చెప్తూ ఉండేది ఆ పాపకు అది డ్రెస్ వేసి పక్కా ఫోటోషూట్ చేయాలి అని చెప్పి మేమే స్టన్ అయిపోయినాం పాప ఎంత డిఫరెంట్గా ముద్దు కనిపించిందో ఇటు తెలుగు లుక్లో ఐ మీన్ మన సంప్రదాయం ప్రకారం లుక్లో సూపర్గా కనిపిస్తుంది అటు మన ముస్లిం సోదరుల వాళ్ళ లుక్లో కూడా మా మానుషి బేగం లాగా సూపర్గా కనిపించింది ఏంటంటే రేపు పెద్దగైనాక పాప ఏంటి డాడీ నన్ను ఓన్లీ హిందూ ఫెస్టివల్స్కి వీటికే ఫోటోషూట్ చేసావు ఇంకా మేజర్ ఫెస్టివల్స్ దేనికి చేయలేదు మన ఇండియా సెక్యులర్ కంట్రీ కదా అని అడిగింది అనుకో అప్పుడు నేను ప్రౌడ్గా చెప్పగలను ఏ పండుగ అయినా మనం మంచిగా సెలబ్రేట్ చేసుకుంటామమ్మా నీకు ఆ రోజు ఇట్లా ఫోటోషూట్ చేసామని చెప్పి చూపించడానికి మా మనిషి కొత్త లుక్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి.